హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన పెద్దవాళ్ళు ఆచరించే అలానే నిత్య పూజలో ఆచరించవలసిన కొన్ని నియమాల గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి. మనలో చాలామంది ఆడవాళ్ళకి ఉదయం 5 నుంచి 6 లోపల లేచే అలవాటు ఉంటుంది. ఎంత త్వరగా లేచినా సరే పూజ గదిలోకి వెళ్ళి పూజ గదంతా శుభ్రం చేసుకుని చక్కగా దీపారాధన ప్రశాంతంగా కూర్చుని చేసుకునే టైం మాత్రం మనకి ఉండదు. ఎందుకు అంటే లేవగానే స్నానం చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి పిల్లల కోసం, హస్బెండ్ కోసం, వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళ కోసం అంటూ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం, ఈ హడావిడితోనే మనకు ఆ టైం అంతా సరిపోతుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణ్ణి అలానే సూర్యభగవాన్ని పూజించినట్లు అవుతుంది. తరువాత మీ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత నిదానంగా సమయం చూసుకొని పూజ రూమ్లోకి వెళ్ళి పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకుని పూజ అన్నది చక్కగా ఆచరించుకోండి. తులసి కోట దగ్గర ఏ టైంలో దీపం వెలిగిస్తారో సుమారు 5 నుంచి 6 గంటల లోపు దీపం వెలిగించారనుకోండి. మీరు పూజ గదిలో ఆ తర్వాత పనులన్నీ పూర్తయ్యాక దీపం వెలిగిస్తారు కదా, మీకు తులసి కోట దగ్గర వెలిగించిన దీపం టైము ఫలితమే మీకు దక్కుతుందండి. కనుక ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని చక్కగా తులసి కోట దగ్గర దీపం వెలిగించుకొని నిదానంగా మీ పనులన్నీ అయిన తర్వాత పూజ గది శుభ్రం చేసుకొని మీరు నార్మల్గా మీ పూజ అన్నది ఆచరించుకోండి. తరువాత పూజ గది క్లీన్ చేసుకునేటప్పుడు నిన్నటి పువ్వులన్నీ ఉంటాయి కదండి, దాన్నంతా ఎక్కడంటే అక్కడ పారేస్తూ ఉంటారు కొంతమంది. డస్ట్బిన్స్లలో చాలామందిలో ఈ అలవాటు ఉంటుందండి. అలాంటి వాళ్ళు కాలు ఎవరు తొక్కని ప్రదేశంలో పువ్వులు పారేయాలి లేదా పారే నీటిలో పారేయాలండి. కనుక ఒక కవర్ లాంటిది తీసుకొని వేస్ట్ అంటే నిన్నటి పువ్వులన్నీ ఉంటాయి కదండి, పువ్వులు పూజ గదిలో ఏదన్నా చెత్త ఉంటే అన్ని చేత్తో శుభ్రంగా శుభ్రం చేసుకొని ఆ కవర్లో వేసేసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ కవర్ పారేయడమో లేదంటే మనము చెట్లలో వేసేయడమో లేదా పారే నీటిలో వేయడమో చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన పూజకి ఎటువంటి దోషము లేకుండా చక్కటి ఫలితం అన్నది మనకి దక్కుతుందండి. మనలో చాలామందికి ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు మార్చి కొత్త ఒత్తులు వేయడం అన్నది అలవాటు ఉంటుందండి. కొంతమంది 2 రోజులకొకసారి ఒత్తులు మారుస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు మార్చినా సరే, 2 రోజులకొకసారి మార్చినా సరే పాత ఒత్తులంతా తీసి ఒక ప్రమిదలో పెట్టుకుంటానండి నేను. అలా ప్రమిదలో పెట్టుకున్న ఒత్తులని వారానికి ఒక్కరోజు లేదా 2-3 రోజులకొకసారి ఆ ఒత్తులనంతా ఇలా కాస్త పచ్చ కర్పూరం లేదా కర్పూరం వేసుకొని అందులో 4 లవంగాలు వేసుకొని ఇలా ధూపం అన్నది ఇంట్లో ఏదన్నా ఒక చోట వేసేసేయాలండి. ఇలా ధూపం అంటే మన ఒత్తులనంతా కాల్చేసి అందులో నుంచి వచ్చిన పొగ వల్ల మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఇలా మీరు 2 రోజులకొకసారి అయినా సరే లేదా వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకోండి. నేనైతే ఇంట్లో నాకు అఖండ దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది కనుక అఖండ దీపంలో ఒత్తులు 2-3 రోజులకొకసారి చేంజ్ చేసుకుంటానండి. నార్మల్గా చిన్న దీపాలు వెలిగించుకుంటాను కదా, అది మాత్రం ప్రతిరోజు చేంజ్ చేసుకుంటాను. ఇలా ఒత్తులంతా మనము వారానికి ఒక్కసారి లేదా 2-3 రోజులకొకసారి ఇలా ధూపం వేయడం వల్ల అందులో నుంచి వచ్చే పొగ వల్ల మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందండి. ఈసారి ఒత్తుల్ని పారేయకుండా ఇలా ప్రయత్నించండి, రిజల్ట్ అయితే మీరు తప్పకుండా పాజిటివ్గా చూస్తారు. పూజ చేసే సమయంలో మనం ఎవరితో మాట్లాడకూడదండి. ఎవరితో అయినా మాట్లాడితే మన చేసిన పూజ ఫలితం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందని శాస్త్రాలు వాక్కు. ఇక దీపం వెలిగించేటప్పుడు దీపం ఒత్తి ముఖం ఏ వైపున ఉండాలన్నది ఇప్పుడు తెలుసుకుందామండి. దీపం తూర్పు ముఖం వెలిగిస్తే ఆయుష్, ఉత్తర ముఖం వెలిగిస్తే ధనలాభం కలుగుతుందండి. పరమడ లేదా దక్షిణ ముఖంలో వెలిగిస్తే దుఃఖం, కీడు కలుగుతుంది. కనుక మనకి శాస్త్రాలు పరమడ లేదా దక్షిణ ముఖంలో దీపం వెలిగించకూడదని చెప్తున్నాయి. అలానే రాత్రి దీపం ఏ సమయం వరకు వెలగాలి అంటే సూర్యుడు అస్తమించడం మొదలు
మళ్ళీ సూర్యుడు ఉదయించే వరకు ఇంట్లో దీపం వెలిగితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఇంట్లో దారిద్రం అన్నది ఉండదండి. ఇక పూజ చేసే టైంలో మంత్రాలు శ్లోకాలు చదువుతున్న సమయంలో మనకి తుమ్ములు కానీ లేదా ఆవలింపులు కానీ వస్తే ఆ పూజ నిష్ఫలమా అని నన్ను ఒకరు కామెంట్లో అడిగారండి. దానికి శాస్త్రం ఏమి చెబుతుందంటే, పూజ సమయంలో కన్నీరు కార్చినా ఆవలింపులు వచ్చినా లేదా తుమ్ములు కలిగినా మళ్ళీ ఆచమనం చేస్తే సరిపోతుంది. అలానే కుడి చెవిని కుడి చేతితో తాకుకుంటే ఆ దోషం తొలగిపోతుందండి. అలానే అమ్మవార్లకి ఆవు నేతితో దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి, అమ్మవారికి ఆవు నేతితో దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడే కానీ సింగిల్ దీపం అంటే ఒకే ఒక ప్రమిదలో దీపాన్నది ఎప్పుడు వెలిగించకూడదండి. 2, 5 లేదా 7 ఇలా బేస సంఖ్యలో దీపాలను వెలిగించుకోవాలి. ఆవు నేతితో దీపారాధన ఎప్పుడే కానీ సింగిల్ దీపం అన్నది వెలిగించకూడదండి. ఇక పెళ్ళైన స్త్రీ ప్రతిరోజు తలస్నానం చేసుకుని దీపారాధన చెయ్యాలా అంటే, ఇందులో శాస్త్రాలు ఏమి చెబుతున్నాయంటే, పెళ్ళైన స్త్రీకి పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుందంట. పాపడిలో కుంకం ధరించడం వల్ల ఆ గంగమ్మ అక్కడే నిలుపుకొని పూజించినట్లు అవుతుందంట. కనుక స్త్రీ ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదు, కానీ భార్యాభర్తలు కలిసినప్పుడు మాత్రం తలస్నానం చేసుకొని పూజ అన్నది చక్కగా ఆచరించుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో విగ్రహాలు ఇలాంటివి ఉంటాయి కనుక మనము పవిత్రమైన విగ్రహాలను పవిత్రంగా పూజిస్తూ ఉంటాం కనుక భార్యాభర్త కలియక జరిగినప్పుడు మాత్రం తలస్నానం చేసుకొని మళ్ళీ ఆ విగ్రహాలకి అభిషేకం అన్నది చేసుకొని మన నిత్య పూజ అన్నది ఆచరించుకోవాలండి. చూసారుగా అండి, నిత్య పూజలో ఎటువంటి నియమాలు పాటించాలన్నది నాకు తెలిసినది మీతో షేర్ చేసుకున్నానండి. మీకు తెలిసినది ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో 10 మందికి తెలిసేలాగా ఆ వీడియోని అందచేస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.